మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయంలో ప్రతిరోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. వారాలన్నిటికీ గురువు గురువారం, దీన్నే బృహస్పతి వారం అని కూడా పిలుస్తారు. అలాగే గ్రహాల ప్రకారం చూస్తే గురుగ్రహం బరువుగా ఉంటుంది. అందువలన గురువారం రోజున ఇంట్లో తేలికైన పనులు చేయకూడదు. ఇలా చేయటం వలన బృహస్పతి ద్వారా మనకు రావాల్సిన అష్టైశ్వర్యాలు తేలికైపోతాయి. మహిళల జీవితంలో బృహస్పతి ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఈ వారం యొక్క ప్రభావం నేరుగా మహిళల పెళ్లి సంతానం పైన చూపబడుతుంది. మరి ఇంతటి మహత్యమున్న గురువారం నాడు స్త్రీలు, ముఖ్యంగా వివాహమైన స్త్రీలు కొన్ని పనులు చేయకూడదు. అవేంటంటే, గురువారం రోజున మహిళలు తలస్నానం చేయకూడదు, జుట్టు కత్తిరించుకోకూడదు. ఇలా చేయటం వలన భర్తకు, బిడ్డలకు ఆయుష్ తగ్గుతుందని పండితులు చెప్తున్నారు. అదేవిధంగా గురువారం రోజు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవ్వరూ గోళ్ళు కత్తిరించుకోకూడదు. అలాగే ఇంట్లో మగవారు గడ్డం గీసుకోకూడదు. ఇలా చేయటం వలన కుటుంబ సభ్యుల మధ్య బంధం తేలికైపోతుంది. గురువారం రోజున మహిళలు బట్టలు ఉతకటం, బూజు దులపటం, ఇల్లు తుడవటం వంటి పనులు చేయకూడదు. వీటి వలన ఇంట్లో పిల్లలు, పెద్దవారు, భర్త ఉన్నత స్థానాలకు చేరుకోలేరు. గురువారం లక్ష్మీనారాయణుల రోజుగా కూడా చెప్పబడుతుంది. నారాయణుడు ప్రసన్నం కావాలంటే లక్ష్మీదేవిని కూడా పూజించాలి. కావున లక్ష్మీనారాయణులను పూజించటం వలన ఎంతో లాభం కలుగుతుంది, ధనాకర్షణ జరుగుతుంది. ఈ విధంగా గురువారం రోజున వివాహమైన స్త్రీలు ఇప్పుడు మనం చెప్పుకున్న పనులను చేయకుండా ఉండటం వలన మీ భర్త, పిల్లలు నిండు నూరేళ్ళు హాయిగా జీవిస్తారు. అంతేకాకుండా మీరు లక్ష్మీనారాయణుల అనుగ్రహం వలన ధనవంతులు కూడా అవుతారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.